ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రి ప్రాంగణంలో ఉన్న రెడ్ క్రాస్ తలసేమియా భవనంలో 12 మంది తలసేమియా చిన్నారులకు రక్త మార్పిడి నిర్వహించామని బివి కృష్ణారెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా బివి కృష్ణారెడ్డి తలసేమియా చిన్నారులను పలకరిస్తూ వారికి కావాల్సిన సౌకర్యాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కృష్ణారెడ్డి మాట్లాడుతూ తలసేమియా చిన్నారులకు నెలకు సుమారు 100 నుంచి 150 యూనిట్ల రక్తం అందించవలసిన అవసరం ఉందని స్వచ్ఛంద సంస్థల వారు కళాశాలల వారు అభిమాన సంఘాల వారు రాజకీయ నాయకుల వాళ్ళ పరిధిలో గల ప్రజలను ఉద్యోగులను విద్యార్థులను స్వచ్ఛందంగా రక్తదానం చేసేలా ప్రోత్సహించి రెడ్ క్రాస్ సంస్థకు రక్తదాన శిబిరాలను నిర్వహించవలసిందిగా విజ్ఞప్తి చేశారు. మధ్యాహ్నం తలసేమియా చిన్నారులతో పాటు వారి తల్లిదండ్రులకు ఉచితంగా భోజనం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో రెడ్ క్రాస్ జిల్లా కార్యదర్శి బి బెన్నీ రెడ్ క్రాస్ కాంపోనెంట్ బ్లడ్ బ్యాంక్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ ఆర్ఎస్ఆర్కే వరప్రసాద్ చిన్నపిల్లల వైద్యులు డాక్టర్ జి చైతన్య కిరణ్ జిల్లా రెడ్ క్రాస్ గౌరవ కార్యదర్శి కడియాల కృష్ణారావు డాక్టర్ పాలేపు సుబ్బలక్ష్మి పి హనుమంతరావు తదితరులు పాల్గొన్నారు.